हेलो व्यूअर्स, वेलकम टू एम एंड वी फूड ब्लॉग्स। ఈ రోజు నేను ఎగ్ మసాలా ప్రిపేర్ చేశాను। ఈ ఎగ్ మసాలా అనగానే దాబా స్టైల్ అను రెస్టారెంట్ స్టైల్ అను అంటారు, కానీ నేను మాత్రం నా దగ్గర ఉన్న ఇంగ్రీడియన్స్ తోనే చేశాను। ఈ రెసిపీలో నేను నా మ్యాజికల్ మసాలా అలాగే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ను కూడా యాడ్ చేశాను। ఆ మసాలా ఏంటో అలాగే ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే మాత్రం నా వీడియోని మిస్ కాకుండా చూడండి। మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా। మనిషికి ఒకటి లేదా రెండు ఎగ్స్ ని తీసుకోవాలి। ఇలా నేనైతే ఒక నాలుగు తీసుకుంటున్నాను। కుక్కర్ లో బాయిల్ చేసుకోవాలి। ఈ ఎగ్స్ ని కు బాయిల్ చేసుకున్నాక బాయిలింగ్ అయిపోయాక ఎగ్ పైన ఉన్న షెల్స్ ని సెపరేట్ చేసి ఎగ్స్ అనేవి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక కడాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి। ఈ ఎగ్స్ ని ఫ్రై చేయడం కోసం ఉప్పు, పసుపు, కారం అలాగే ఈ ఆయిల్ లో ఎగ్స్ ని కూడా యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక కొద్దిగా కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఎగ్స్ తో పాటే ఫ్రై చేసుకోవాలి। ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఎగ్స్ ని సెపరేట్ గా ఒక ప్లేట్ లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి। ఇప్పుడు ఇదే ఆయిల్ లో జీలకర్ర అలాగే 2-3 పచ్చి మిరపకాయలు, ఉల్లిపాయల్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేయాలి। ఇలా ఉల్లిపాయలు కాస్త మగ్గటం కోసం 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు యాడ్ చేసి బాగా ఫ్రై చేసి ఇలా ఉల్లిపాయలు అనేది బాగా మగ్గాక 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ని కూడా యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు 2 టమాటాలని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। టమాటా ముక్కలు కూడా బాగా మగ్గి ఆయిల్ సెపరేట్ అయినప్పుడు మన మ్యాజికల్ మసాలా ఒకటి ఉంది కదా, దాన్ని ప్రిపేర్ చేద్దాం। 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా చెక్క, 5-6 లవంగాలు, 1 స్పూన్ మిరియాలు, 1 బిర్యానీ ఆకు, వీటన్నిటిని ఒక ఫైన్ గా పౌడర్ చేసుకోవాలి। మన ఎగ్ మసాలా అనేది రెడీ అయిపోయింది। ఇప్పుడు 1 స్పూన్ వరకు దీన్ని గ్రేవీలోకి యాడ్ చేసుకోవాలి। 1 స్పూన్ గరం మసాలా, 1.5 స్పూన్ల కారం, ఇక ఫైనల్ గా సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా, 3 స్పూన్ల వరకు పెరుగు తీసుకొని 2 స్పూన్లు ఫ్రెష్ క్రీమ్ ని ఆ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఇలా కర్రీలోకి యాడ్ చేసుకోవాలి। మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీగడ ఉంటది కదా, వాటిని మీరు కొంతవరకు కలెక్ట్ చేసుకొని మీగడని మిక్సీలో 3-4 స్ట్రోక్స్ ఇచ్చారంటే మాత్రం చక్కగా హోమ్ మేడ్ ఫ్రెష్ క్రీమ్ అనేది రెడీ అయిపోద్ది। ఈ రెసిపీకి మాత్రం చాలా మంచి టేస్ట్ వస్తుంది। ఈ సీక్రెట్ ఇంగ్రీడియంట్ మాత్రం మర్చిపోవద్దు। ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ ని కూడా యాడ్ చేసుకొని కొద్దిసేపటి వరకు ఫ్రై చేసుకోవాలి। జీడిపప్పు ఈ మధ్య కొంచెం ట్రెండీగా అవుతుంది, వెల్లుల్లిపాయల్ని కట్ చేయకుండానే వేసేస్తున్నారు, సో మనం కూడా ట్రై చేద్దాం కదా అని చెప్పి ఇలా ట్రై చేశాను। ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక 1 గ్లాస్ వరకు వాటర్ ని యాడ్ చేసుకొని 15 నిమిషాల వరకు సిమ్ లోనే కుక్ చేసుకోవాలి। ఈ కన్సిస్టెన్సీ వచ్చాక లైట్ గా కొత్తిమీర చల్లుకొని 1/4 నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి। అంతే, ఎగ్ మసాలా అనేది రెడీ అయిపోయింది। రైస్ కి లేదా రోటీ, చపాతి, పుల్కాలకి ఏదన్నా సైడ్ డిష్ గా ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు ఒకసారి ఈ ఎగ్ మసాలాని ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటది। అండ్ ఈ ఎల్లుల్లిపాయ వచ్చేపాటికి నిజంగానే చాలా డెలిషియస్ గా ఉంది, చూసారు కదా వీడియోలో ఎంత సాఫ్ట్ గా ఉందో। సో మీరు ఈ రెసిపీ ఎప్పుడు ట్రై చేస్తున్నారు? ఒకవేళ ఈ రెసిపీ మీరు ట్రై చేస్తే నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి। మీకు ఈ ఎగ్ మసాలా రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్।